రాఘవాపూర్లో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన ఎర్వ రమేష్. రాఘవాపూర్ గ్రామం, సిద్దిపేట జిల్లా, సిద్దిపేట రూరల్ మండలం, రాఘవాపూర్ గ్రామం మా విలేజ్. ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, కుల సంఘాల వారు అందరూ కలిసి మరి ఇండిపెండెంట్ అభ్యర్థి అనను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీకి నిలబెట్టడం జరిగింది. వారి యువకులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి ఇవాళ మేము ప్రజల్లోకి ముందుకు పోతున్నాం. సర్పంచ్గా నామినేషన్ బలపరచడం జరిగింది. యువకులు, కుల సంఘాల అందరు కుల సంఘాలు కలిసి అదేవిధంగా గ్రామంలో మరి వివిధ రకాల డెవలప్మెంట్స్ చేయడానికి మేము కృషితో ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా వాటరు, విద్యుత్, వీధి దీపాలు, మురికి కాలువలు, అదేవిధంగా పారిశుద్ధ్యం లాంటివంటి కార్యక్రమాలు, అదేవిధంగా యువతకు కొన్ని కావాల్సినటువంటి సదుపాయాలు, జీవనోపాధి గురించి కానీ, విద్యా గురించి కానీ, క్రీడారంగం గురించి కానీ, అదేవిధంగా మా గ్రామానికి సంబంధించిన ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యం, మన ఆరోగ్య హాస్పిటల్ గురించి కానీ, బ్యాంకు గురించి కానీ చాలా విధాలుగా, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు మరియు సార్ దృష్టికి సక్రమంగా తీసుకోక విఫలమయ్యారు. ఈరోజు అదేవిధంగా యువకులందరి గురించి, ఎందుకంటే నేను ఒక యువజన సంఘం నుంచి ఎదిగినటువంటి నాయకునిగా అందరు యువకులు గుర్తించి, గ్రామస్తులు కూడా గుర్తించి ఈరోజు నన్ను బరిలో నిలపడం జరిగింది. అదేవిధంగా మేము ఇలా వాళ్ళందరూ యువకులు చూస్తే చాలా సంతోషకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి నా మీద ఉన్నటువంటి ఆదరణ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పక్కకు ఎదుటి వ్యక్తి మరి చాలా కోటేశ్వరుడు, డబ్బులకు ప్రలోభాలు చేసేటువంటి పరిస్థితి ఉంది, మరి మద్యానికి ప్రలోభాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు లెక్క చేయకుండా నా ఎంబడి ఉంటారంటే నాకు చాలా సంతోషంగా ఉంది.